కానీ బాధ్యత మరిచి మాట్లాడద్దు అనేది నా రిక్వెస్ట్. ముఖ్యంగా రాజకీయాల గురించి మనం ఎంత రంగు పూసుకున్నా ఫ్యామిలీల జోలికి పోయి వ్యక్తిగతంగా రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని విమర్శించిన దినకర్ది కూడా ఆక్షేపణీయం. లోక్సభలో పప్పు అంటే లోకేశ్వర పప్పు అంటే ఆయన రాజకీయంలో ఉన్నాడండి, ఆయన రాజకీయంలో ఉన్నాడు, రాజకీయంలో అలా తప్పది తప్పదండి, అలా కానే నేను ఒప్పుకోనాలి సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పానండి మాట్లాడితే ఊరుకోను దినకర్ విజయ దినకర్ గారు, దినకర్ గారు, దినకర్ గారు రవిచంద్ర రెడ్డి గారు, రవిచంద్ర రెడ్డి గారు, రవిచంద్ర రెడ్డి గారు, ఆడవాళ్ళ గురించి, చిన్నపిల్లల గురించి, వాట్సాప్ గురించి మాట్లాడాలంటే వందల గురించి వీడియోలు, క్లిప్పింగ్లు వాట్సాప్ లో అసహ్యమైన వీడియోలు కూడా వస్తాయి. వాటి గురించి మిమ్మల్ని చర్చ పిలవలే ఇక్కడ. స్లో స్లో సార్, నేను ఒకటే అనేది, విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా అన్నారు, అన్నది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పరువు ఉంది కదా, ఏం డిఫమేషన్ వేసేయండి, మీరేయండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేనేస్తా అంటే మా ముఖ్యమంత్రిని అన్నారని. ఒక ముఖ్యమంత్రి గారి మీద అన్నప్పుడు ఎవరైనా డిఫమేషన్ కేసేయచ్చు. ముఖ్యమంత్రి గారి గౌరవం మీద నీకు అంత యావుంటే పార్టీ అధికార ప్రతినిధిగా డిఫమేషన్ కేసే విజయసాయిరెడ్డి మీద అంత పరిమితమో? అంత పరిమితమో? ఎక్కువ ఎక్కువ మాట్లాడుకో, ఊరికే ఎక్కువ మాట్లాడుతావు నువ్వు, వద్దులే ఎక్కువ మాట్లాడు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. రవిచంద్ర రెడ్డి గారు, అడ్రస్ మీ ప్లీజ్, రవిచంద్ర రెడ్డి గారు అడ్రస్ మీ, అడ్రస్ మీ సార్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు మీరు మాట్లాడుకోవద్దు సార్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం స్టూడియోలో ఉన్నా కానీ బండగొంత వేసుకొని మాట్లాడితే ఏదంటే అది మాట్లాడితే చల్లదంటే మేము మాట్లాడతాం. ఎవరు మాట్లాడారు? ఏ తమాషా? ఎందుకెళ్తారు ఆడపిల్లల జోలికి? ఎందుకు వెళ్తారు మీరు? అదే గౌరవం లేని యదవులు మీరు. ఈ రోజు విద్యారం జరగలేదు, గవర్నమెంట్ సిగ్గు లేదు కాబట్టి సిగ్గు లేని వాళ్ళని. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆడాలంటే గౌరవం ఉంచుకో. అమ్మాయి ఏదో చదువుకుంటే ఆ అమ్మాయి విజయమాల కూర్చొని చదువుకో. విజయమాల గురించి ఆరోపణ చేసింది విజయసాయిరెడ్డి మీద డిఫమేషన్ కేసై 100% అంతిమంగా చెప్తున్నా వేషాలు వేసే మర్యాద దక్కదు.